మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 2020లో వన్ ఎప్పుడు ఎలా వచ్చిన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం కావాలంటే నా వీడియోని పూర్తిగా చూడండి. మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా వచ్చి చేరుతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ గురించి నేను ఏం చెప్తున్నాను ఒకటికి రెండుసార్లు చూసి అర్థం చేసుకోండి. మీకు మ్యాచ్ అయిన లక్షణాలు ఉన్నాయి అనుకుంటే ఎస్, శాస్త్రం ఈ లక్షణాలు వివరించింది. మీకు సంబంధించిన లక్షణాలు లేవు, మీకు ఆ నెంబర్ లేదు, సింపుల్ అండి. కాబట్టి ఈ లక్షణాలు నాకు లేవు, నాకు ఒకటి లేదా అని బాధపడే కంటే అసలంటూ మీరేమిటి, మీ లెక్కేమిటి, మీరు ఏ ఒకటికి చెందినవాళ్ళు, ఇది మీరు తెలుసుకున్న రోజున మీ లైఫ్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. ఎవరో సచిన్ టెండూల్కర్ బాధేశాడు ఫోర్లు సిక్సర్లు అనుకుంటే అది అతని శక్తి. అదే నెంబర్లో నేను పెట్టుకున్నాను అంటే ఖచ్చితంగా మీరు బ్యాట్ తీసుకుని ఆడరు. బికాస్ ఆ సబ్జెక్ట్ వేరు, ఆ నెంబర్ వేరు, ఆ ఎనర్జీ వేరు, మీ నెంబర్ వేరు, మీ ఎనర్జీ వేరు. సో 2020లో వన్ నెంబరు పాజిటివ్ నెంబర్స్తో కనుక రియాక్షన్ బాగుంటే ఈ వన్ వాళ్ళు ఖచ్చితంగా సాధించేది జాబ్ అండి. అది గ్రూప్స్ కావచ్చు, నీట్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్లో అత్యుత్తమమైన కాలేజీలో సీట్ కొట్టడం కావచ్చు. వెరసి ఒక 10th క్లాస్ అబ్బాయి తను 500 మార్కులు తెచ్చుకోగలడు అనుకుంటే 520-560 దాకా తెచ్చుకోగలడు. ఈ 2020లో వన్ ఏ రూపంలో ఉన్నా అది వైబ్రేషన్ అయినా కావచ్చు అండి, నెంబర్ అయినా కావచ్చు, ఉంటే ఈ లక్షణాలు ఖచ్చితంగా మనకి కనపడతాయి. అలాగే మీకు ఎక్కువగా 2 తోటి 3 తోటి డేట్ ఆఫ్ బర్త్లో వన్ కనుక కవర్ చేసేసి ఉంది అనుకోండి, క్రియేటివిటీ ఎక్కువ అవుతుంది. అంటే ఆర్ట్ ఫీల్డింగ్ కానివ్వండి, లేకపోతే రీసెర్చ్ ఫీల్డ్ అండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకొకటండి, ఎప్పుడైతే మిమ్మల్ని 6 అనేటటువంటి నెంబర్ కానీ వైబ్రేషన్ కానీ ఒకటితో ఎక్కువ కాంటాక్ట్లోకి వచ్చి ఉంది అనుకోండి, సోషల్ గ్యాదరింగ్ పెరుగుతుంది. అంటే రాజకీయాలు, ప్రవచనాలు, కొంతమందికి సహాయం చేయటం కావచ్చు, కొంతమందికి విద్యాబోధన ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ 1కి 6 అనేది ఎక్కువగా కాంటాక్ట్లో ఉన్నప్పుడు జరుగుతుంది. ఈ కాంటాక్ట్ ఏమిటివి మేడం, మనము 1కి పాజిటివ్లో ఉండటం ఏంటి అంటే మరి సబ్జెక్ట్ అనేది మనం ఇలాగే మాట్లాడాల్సి వస్తుందండి. ఇది సబ్జెక్ట్ అండి, ఇలాగే ఉంటుంది. మీరు 2020లో వన్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అద్భుతం అని నేను ఎలా చెప్పేయాలి? అద్భుతం అని చెప్పే ముందు కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి, కనెక్షన్స్ ఎలా ఉన్నాయి తెలియాలి కదండి. నెక్స్ట్, ఇక్కడ ఎప్పుడైతే కనుక మీరు 1కి 9 అనే నెంబరు, దిస్ ఈజ్ నాట్ వైబ్రేషన్ అండి, 9లో వైబ్రేషన్ లేదు, 9 అనే నెంబరు కనుక ఎక్కువగా ఉంటే అగ్ని ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉండటంతో పాటు వెహికల్తో ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఈ విషయంలో 9 అనే నెంబర్ కాంటాక్ట్ అయినప్పుడు 2020లో 1 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఓఆర్ఆర్ మీద ప్రయాణం సేఫే, లిమిట్స్లో ఓఆర్ఆర్ మీద కాస్త లిమిట్ దాటారా చలానా ఎలాగూ పడుతుంది, కట్టడానికి మనం ఉండాలి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి వన్ వాళ్ళు. ఈ ఇయరు 2020లో 1 వాళ్ళకి కాస్త అగ్రెసివ్నెస్, స్టబ్బర్నిటీ లెవెల్స్ పెరుగుతున్నాయండి, ఫ్రస్ట్రేషన్ కూడా పెరుగుతుంది. కంప్యూటర్ లైన్స్లో, కంప్యూటర్ వర్క్స్లో ఉన్న వాళ్ళు కొద్దిగా తమ తమ జాబ్స్ని మార్చుకునే అవసరం అయితే పడుతుంది. ఎవరికి బాగా కలిసి వస్తుంది అంటే బ్యాంక్స్కి బాగా కలిసి వస్తుందండి. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇబ్బడి ముబ్బడిగా సంపాదించేసుకుంటాయి. అలాగే 1కి సంబంధించిన షేర్స్ ఏవైనా ఉంటే ఆకాశ మార్గానికి వెళ్ళేంత హైప్కి అయితే వెళ్ళిపోతాయి. బట్ 1 ఎప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి, టెంప్టింగ్ దీని లక్షణం కాబట్టి ఆచితూచి అడుగు వేసే నిర్ణయం తీసుకుంటే ధనం విషయంలో 1కి పెద్దగా ప్రాబ్లం ఉండదు 2020లో. అయితే ఇది ఫారిన్ కొలాబరేషన్ కానీ టచ్ కానీ ఉంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.